హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ తేదీ ఎక్స్టెండ్ కాలేదు మీకు కూడా తెలుసు మళ్ళీ రీఓపెన్ అవ్వాలంటే ఆ సైట్ మళ్ళీ రీఓపెన్ అవ్వాలంటే ఏం చేయాలో వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఎయిట్ ఆప్షన్ ఎన్ని రోజులు వరకు ఉంటుంది అది కూడా తెలుసుకుందాం ఇందులో క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అదేవిధంగా ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి కాలేజ్ డీటెయిల్స్ ఆరు మిస్ మ్యాచ్ వస్తుంది ఐ మీన్ సెట్ డీటెయిల్స్ సార్ నాడ్ మ్యాచ్ వస్తుంది వాళ్ళు ఏం చేయాలో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఏం చేయాలో వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ సెట్ డీటెయిల్స్ మ్యాచ్ మేషన్ అన్న వాళ్ళు మీ కాలేజ్ యజమాని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ చేయమని చెప్పండి అప్డేట్ చేసిన తర్వాత ఈ పాస్కి సెండ్ చేయమని చెప్పండి సో దానివల్ల అప్డేట్ అవుతుందండి అదేవిధంగా మనం మే థర్టీ వన్ థర్టీ వన్ లాస్ట్ అని ఆల్రెడీ మెషన్ చేయడం జరిగింది టీఎస్ ఈ పాస్ వాళ్ళు మన అందరం కూడా అనుకున్నామండి ఈ లాక్డౌన్ ద్వారా లాక్డౌన్ పెట్టారు కదండి లాక్డౌన్ ద్వారా సో పొడిగించే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం చాలామంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు రీఓపెన్ కావాలంటే మళ్ళీ సైట్ ఏం చేయాలో నేను త్రీ మెథడ్స్ చెప్తున్నా కొంచెం ఫాలో అవడానికి ట్రై చేయండి ఫాలో అవుతే ఏదో ఒక మెథడ్ సక్సెస్ అవుతుందండి నేను చెప్పిన త్రీ మెథడ్స్లో ఎవరైతే అప్లై చేసుకోలేరో వాళ్ళు మాత్రం ట్రై చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం థర్టీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇంకా అప్లై చేసుకోలేరు ఫ్రెండ్స్ ఫస్ట్ మెథడ్ చెప్తున్నాను మీరు మొబైల్ నెంబర్స్ ఉన్నాయి కదండి ఆ మొబైల్ నెంబర్స్ ఆ మొబైల్ నెంబర్స్ టూ మొబైల్ నెంబర్ కనిపిస్తున్నాయి కదండీ వాటికి కాల్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే మాత్రం కింద మెయిల్ ఉంది కాదండి మెయిల్ హెల్ప్ డాట్ తెలంగాణ ఈ పాస్ ఎట్ ద రేట్ సిజీజీ డాట్ గౌ డాట్ ఇన్ ఉంది కదండి వాళ్ళు ఇచ్చిన టైమ్స్లో వాళ్ళు కాల్ చేయడానికి ట్రై చేయండి అదేవిధంగా మెయిల్ కూడా చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీ కాల్కి రెస్పాండ్ అవ్వకపోయినా కైనా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా పైన చూస్తున్నాం కానీ కాంటాక్టర్స్ ఎవరైతే ఏమన్నా మిస్ మ్యాచ్ అయిన వాళ్ళు కాలేజీలో అప్డేట్ చేసిన తర్వాత మీ యొక్క ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు వాళ్ళకు చేయండి చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ థర్డ్ మెథడ్ అండి ఆల్రెడీ ఒకటి కాంటాక్ట్ నెంబర్ చేయండి అదేవిధంగా మెయిల్ కూడా చేయడానికి ట్రై చేయండి అదేవిధంగా ఏంటంటే ట్విట్టర్లో మన ఐటీ మినిస్టర్ ఉండదు కేటీఆర్ గారు కేటీఆర్ గారికి మీరు ట్వీట్ చేయడానికి ట్రై చేయండి సార్ మా టీఎస్ఈ పాస్ మేము డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూ మేము అప్లై చేయడానికి కుదరలేదు సో మళ్ళీ రీఓపెన్ చేసేటట్టు చేయండి అని మీరు ట్విట్ చేయండి ట్విట్ చేసిన తర్వాత మనకు యూట్యూబ్ మన యూట్యూబ్ ఛానల్లో మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టిన తర్వాత మేము కూడా రీ ట్వీట్ చేయడానికి ట్రై చేస్తాం నేను కూడా ట్రై చేస్తానండి ట్విట్ చేయడానికి ఒకవేళ మీరు ఎవరైనా ట్విట్టర్ అకౌంట్ ఉంటే మాత్రం ట్విట్ చేయడానికి ట్రై చేయండి మళ్ళీ సో కేటీఆర్ గారు చెప్పినట్టయితే మళ్ళీ రీట్వీట్ అయ్యడానికి ఛాన్స్ ఉందండి చాలామంది అడుగుతున్నారు ఆ ఎడాప్షన్ ఎన్ని రోజులు ఉంటుందండి సాధారణంగా ట్వంటీ డేస్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టయితే థర్టీ వన్ మే ట్వంటీ ట్వంటీ వన్ అయిపోయింది కాదండి ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మాత్రమే ఉండే ఛాన్స్ ఉంది సో కరెక్ట్ టైం ఎగ్జాక్ట్ టైం చెప్పలేను కాబట్టి మాక్సిమం టైం చెప్తున్నాను ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైం ఉంటుంది హార్డ్ కాపీ ఇచ్చడానికి ఆప్షన్ కూడా టైం దాపు ఉంటుందండి ఓ టెన్ డేస్ అయితే షూర్గా ఉంటుంది ఆప్షన్ ప్రీవియస్ ఇయర్ అయితే ట్వంటీ డేస్ వరకు ఉండే కానీ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ చేంజ్ అయినాయి వాళ్ళు కూడా ఎలా చేస్తున్నారో ఎవరు కూడా అర్థం అవుతలేదు సో అంటే ఆల్రెడీ మనం ఆంధ్రం అనుకున్నాం ఎక్స్టెండ్ అవ్వే ఛాన్స్ ఉందని లాక్డౌన్ ద్వారా కానీ వాళ్ళు ఎక్స్టెండ్ చేయలేరు సో కొంచెం ఎడి ఎడిట్ ఆప్షన్ దాదాపు టెన్ డేస్ అయితే ఉంటుంది అంటే ప్రీవియస్ ఇయర్ అయితే ట్వంటీ ఈ విధంగా ఉందండి చాలా డేస్ ఉంది అదేవిధంగా ఎవరైనా స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ ఏమైనా ఎర్ర అయినట్టయితే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోండి అండ్ కొంతమందికి బ్యాంక్ డీటెయిల్స్ కూడా వస్తలేవు సో బ్యాంక్ డీటెయిల్స్ రాని వాళ్ళు మళ్ళీ క్లారిటీగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాంక్ పాస్బుక్ కూడా మళ్ళీ అప్లై చేయడానికి ట్రై చేయండి ఎవరైనా స్కాన్ చేయంగా మిస్టేక్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ట్విట్టర్లో ట్వీట్ చేయండి కేటీఆర్ వాళ్ళకి ఒకవేళ ఎవరైతే అప్లై చేయాలని వాళ్ళు ట్విట్ చేస్తే మళ్ళీ రీట్విట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా మన ఫ్రెండ్స్తో సమానం సో మీరు కూడా హెల్ప్ చేయండి హెల్ప్ చేస్తే లైఫ్లా గుర్తు గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టే హోమ్ స్టే సేఫ్